हेलो फ्रेंड्स, वेलकम टू लावण्य चैनल। बीट्रूट हलवा तैयार विधानम चूद्दाम। मुंदुगा बीट्रूट लो फाइबर, विटामिन B9, मांगनीस, अलागे पोटाशियम, आयरन, विटामिन सी पुष्कलंगा उंटायंडी। अलागे लो बीपी की बागा पनिचेस्तुंदी। सो इंकेंदुकंडी आलस्यं, बीट्रूट हलवा तैयार विधानम चूद्दाम। मुंदुगा ఒక కప్ బీట్రూట్ తురిమి పెట్టుకున్నానండి। అలాగే షుగర్ 1 కప్, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, అలాగే 1 కప్ మిల్క్, ఇలాచి పౌడర్ కొద్దిగా, అలాగే డ్రై ఫ్రూట్స్ వచ్చి నెయ్యిలో వేయించి ఇలా పక్కన తీసి పెట్టుకున్నానండి। తర్వాత pan పెట్టుకొని pan లో ముందుగా మనం 1 కప్ మిల్క్ తీసుకున్నాం కదా, దాని వేసేసుకుంటున్నాను। అలాగే తురుం పెట్టుకున్న బీట్రూట్ ని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి। ఈ విధంగా బాగా కలుపుకోవాలండి। లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి, అప్పుడు బాగా కుక్ అవుతుంది। కొద్ది సేపు లిడ్ పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి। తీసి కలిపెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి। ఇలా పాలంతా ఇగిరిపోయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకుంటున్నాను। షుగర్ యాడ్ చేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి। షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోతుంది। ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొద్దిసేపు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా కుక్ చేసుకోవాలి। ఫైనల్ గా ఒక 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తే టేస్ట్ అనేది మరింతగా టేస్టీగా ఉంటుందండి। కాబట్టి నెయ్యి యాడ్ చేసుకున్నాను। ఇలా నెయ్యి యాడ్ చేసి కొద్ది సేపు బాగా వేయించుకున్న తర్వాత చూడండి, ఇలా వచ్చింది, బాగా డ్రై అయిపోయింది। ఇలాచి పౌడర్ వేసేసి మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకోవాలి। ఇలా బాగా కలిపేసిన తర్వాత ఫైనల్ గా డ్రై ఫ్రూట్స్, మనం ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఈ విధంగా వేసేసుకొని బాగా కలిపేసుకొని కప్ లో తీసి పెట్టుకుందామండి। ఇలా చూడండి ఎంత బాగుందో, చిన్న పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టపడతారండి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది। ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లావణ్య ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయడం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్।